ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ పాడేరులో రెండవ రోజు పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిట్టి ఈశ్వరి ఆధ్వర్యంలో వర్షంలో కూడా లెక్క చేయకుండా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు టీడీపీ శ్రేణులు. విశ్వవిద్యాలయ పేరుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాఫీ చేసి వైఎస్ఆర్ పేరు పెట్టారో ఇది చాలా 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 దుర్మార్గం, బాధాకరం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఒక గొప్ప మహోన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి. వారు మహానటులుగా ఉండడమే కాకుండా తెలుగు జాతి, తెలుగు ప్రజల కోసం, తెలుగు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడం కోసం 1983లో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రినయ్యి ప్రతి పేదవాడి చప్పుడు గుండె చప్పుడిని తెలుసుకొని ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు ఉండాలి, దానితోపాటు విద్య వైద్యం కూడా అందుబాటులోకి రావాలని ఎన్నో విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేసి స్థాపించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ పనులు, నువ్వు చేయలేనటువంటి పనులు ఈరోజు గతంలో మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేస్తే వాటన్నిటికీ పేర్లు మార్చుకొని ఈరోజు నీ భుజాలు ఎగరేసుకొని వెళ్తున్నావు. ఖచ్చితంగా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చావో రేపు రాబోయే కాలంలో కూడా నువ్వు 175 సీట్లు అంటున్నావు కదా, 175 సీట్లు కాదు కదా, మొత్తం నీ పేరే లేకుండా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు మూల్యం చెల్లిస్తారని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నాము.